రైతులకు పంటల బీమా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు చెబుతోంది. రైతులకు 5 ఏళ్లుగా అమలవుతున్న ఉచిత బీమాను ఎత్తేసింది. ఇక పంటల బీమా పథకాన్ని దాదాపుగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టింది. అందులోనూ ఎక్కువ భాగం ఫ్యూచర్ సంస్థకు అప్పగించింది. ఫ్యూచర్ సంస్థ హెరిటేజ్ భాగస్వామిగా కూడా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు కుటుంబీకులు చెందిన హెరిటేజ్ కంపెనీ భాగస్థులుగా ఉన్న ఫ్యూచర్స్ కంపెనీ ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల పంటల బీమా పథకం అమలు కాబోతుంది. రాబోయే 3 సీజన్లకు సంబంధించిన పంటల బీమాకు సంబంధించి తన విధాన ప్రకటనని గెజిట్ విడుదల చేసింది. అందులో వచ్చే రబీ సీజన్తో పాటు 2025-26 ఖరీఫ్, 25-26 రబీ ఈ 3 సీజన్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇచ్చింది. ఈ సీజన్కు మాత్రం ఇప్పటి వరకు ఈ క్రాప్లో నమోదైనటువంటి వాళ్ళకి ఉచిత బీమా అమలు చేస్తామని చెప్తోంది. ఇప్పటి వరకు ఈ క్రాప్లో నమోదు కాని రైతులందరికీ మాత్రం పంటల బీమా విషయంలో ఆప్షనల్గా ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వరదలతో అల్లాడిపోతోంది. వేల మంది రైతులు తాము వేసిన పంటలకు బీమా కూడా లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. ప్రభుత్వం తమ నష్టానికి అనుగుణంగా నష్టపరిహారం ప్రకటిస్తే మాత్రమే తాము గట్టెక్కగలమని వాళ్ళంతా ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా రైతులకి జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బీమా మొత్తాన్ని ఎత్తివేసి రైతులే ఇకపై తమ వాటాగా బీమా కోసం చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించడం ఆసక్తికర పరిణామం. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టుగానే కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు తాము రైతులకు పంటల బీమా విషయంలో ఒక స్పష్టమైన సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తామని ఎన్డీఏ ప్రకటించింది. చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో కూడా వెల్లడించున్నారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా మొత్తం ఉచిత బీమాని ఎత్తేసి ఇక దిగుబడి ఆధారిత బీమా కానీ వాతావరణ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ విషయంలో కానీ పూర్తిగా ప్రైవేటు కంపెనీలు అన్నట్టుగానే చెప్తున్నారు. ముఖ్యంగా దిగుబడి ఆధారిత బీమా విషయంలో రాష్ట్రంలోని కేవలం 6 జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలైన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్బీఐలకు దక్కాయి. మిగిలిన అన్ని జిల్లాలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోనే ఉంటాయి. అందులోనూ అత్యధికం ఫ్యూచర్ సంస్థకు దక్కాయి. ఫ్యూచర్ సంస్థ 2020లో హెరిటేజ్కి సంబంధించినటువంటి రీటైల్ మొత్తం వ్యవహారాల్ని టేక్ ఓవర్ చేసింది. అప్పట్లో 132 కోట్ల రూపాయలతో హెరిటేజ్ సంస్థ తన రీటైల్ విభాగాన్ని, అప్పట్లో హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో నడిపించినటువంటి వివిధ రీటైల్ కార్యకలాపాలని ఫ్యూచర్స్కి అప్పగించింది. దాంతోపాటుగా ఫ్యూచర్స్ మొత్తం సంస్థలో హెరిటేజ్కి కూడా 3% వాటాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించిన మొత్తం క్రాప్ ఇన్సూరెన్స్ వ్యవహారాన్ని ఫ్యూచర్ సంస్థగా అప్పగిస్తూ చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది. చంద్రబాబు కుటుంబీకులు చెందినటువంటి సంస్థకు ప్రయోజనం కలిగించేలా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ చెల్లింపుల విషయంలో చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఫసల బీమా వంటి పథకాల విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థల్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్స్ లాంటి సంస్థల చేతుల్లోకి రైతుల భవితవ్యాన్ని నెట్టడం ఒక తీవ్రమైనటువంటి సమస్యకు దారితీసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల ప్రయోజనాలను పూర్తిగా పణంగా పెడుతూ ఫ్యూచర్ సంస్థకు లాభాలు చేకూర్చే పనిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్న విమర్శలకు ఈ నిర్ణయం తావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా ఉత్తర్వుల్లో అనేక అంశాల్లో అస్పష్టత కనిపిస్తోంది. ఉద్యాన పంటల విషయంలో ఏం చేస్తారు, రైతులకి ప్రైవేట్ సంస్థలు బీమా అమలు చేసినటువంటి విషయాల్లో జాప్యం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అనేటువంటి అనేక ప్రశ్నలు మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తెచ్చినటువంటి జీవో కానీ లేదంటే గెజిట్ కానీ రైతులకు ఏమాత్రం మేలు చేస్తుందన్న దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.